కమిషనర్ ఇంటి దగ్గర రాయమని చెప్పాలి డబ్బులు. వాళ్ళ ఇంట్లో టాయిలెట్స్ అని బంద్ చేసి రమ్మని చెప్పాలి. ఎవరైతే చేశారో అది. ఇది చాలా అహంకారపూరి చర్య. అది ఖచ్చితంగా కన్సర్న్ పర్సన్ ఎవరో గానీ కడుపు మంటతో చేసిన పని. ప్రభుత్వం స్పందించాలి. అంటే ఒక కమిషనర్ స్థాయి వ్యక్తి ఈ ఉత్తర్వులు ఇచ్చారు అంటే హై అఫీషియల్ కి అంటే ఉన్నతాధికారులకు తెలియకుండానే నిర్ణయం తీసుకున్నారు అంటారా? చెప్తారు వీళ్ళు ఇవాళ డ్యూటీస్ వీళ్ళకి అప్పచెప్పారు మీరు మానిటర్ చేయండి అని. మననే పెట్టింది గవర్నమెంట్ ఇంత ముందు లేదు. ఈ మధ్యన అసలు కార్పొరేషన్స్ కి వీళ్ళకి సంబంధం లేకుండా పోతుందని చేస్తే అప్పుడు పెట్టారు. అంటే ఏదో గ్రామంలోనూ చిన్న పల్లెటూరులో తీసుకుంటే అనుకోవచ్చు, కానీ ఒక నగర పాలక సంస్థ గుంటూరు అనేది చిన్నదేం కాదు. డిసిషన్ ఇటువంటి డిసిషన్ తీసుకునే ముందు పైనుంచి ఆదేశాలు వస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇండివిజువల్ గా ఇక్కడ వరకు వాళ్ళు ఆదేశాలు వస్తే రాష్ట్రం అంతా అమలు చేస్తారు. కానీ పరిధిలో కొంతమందికి ఎన్నికేస్తాడు అది పాలసీ అంటే అందరికి వర్తిస్తుంది కదా. అందరు సచివాలయాలకు సంబంధించిన శానిటరీ సెక్రటరీ ఇది చేయాలని రావాలి. అలా రాలేదు కదా. లేదు ఆయన చెప్పినట్టు గుంటూరు కన్నా అందరికి రావాలిగా, రాలేదు కదా. పర్టికులర్ గా 6-7 వార్డులకు అనుకుంటా చేసింది. అంటే కన్సర్న్ వాళ్ళ మీద ఏదో కసిగా పెట్టుకుంటున్నారు, టార్గెట్ చేస్తున్నారు. అంటే వీళ్ళకైనా ప్రత్యేక అధికారాలు ఉంటాయి. నగర పాలక సంస్థ పరిధిలో వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకునే పనులు, రెవెన్యూ పెంచుకునే పనులు, ఇటువంటి డెసిషన్ తీసుకోవచ్చా? లేదు, ఇక్కడ నేను అనేది అదే. యాక్చువల్గా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇచ్చారనేది కదా. ఇప్పుడు ఎవరో కాంట్రాక్ట్ తీసుకుంటారు మన జాబ్ సులభం వాళ్ళకి ఇవ్వాలి. అవును, అదే కాంట్రాక్ట్ రద్దు అయితే ఏం చేయాలి? వాళ్ళని కొనసాగించుకోమన్నారు టెంపరీగా. ముందు వెళ్ళి యాక్షన్ తీసుకోలేదు, అది కన్సర్న్ ఆఫీసర్ ఫెయిల్యూర్. అంతేగాని వాలంటరీ ఫెయిల్యూర్ లేకపోతే సచివాలయం వాళ్ళ ఫెయిల్యూర్ కాదు కదా. ముందే చేయాలా? ఒక్కోసారి టెక్నికల్ పొరపాటు ఉంటుంది. అంటే వీళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేయలేరు కదా. అట్లాంటప్పుడు ఈ లోపల గంటలు చేయంటారు. ఇప్పుడు మీకు రాష్ట్రంలో కానీ ఉభయ రాష్ట్రాల్లో కూడా టూరిజం ప్రాజెక్టులు ఉంటాయి. అలా కాంట్రాక్ట్ ఎప్పుడు అయిపోయి ఉంటది అగ్రిమెంట్ ప్రకారం, తర్వాత ఎట్లా కంటిన్యూ అవుతుంటాయి? నెక్స్ట్ మూడు అయ్యేదాకా మళ్ళీ టెండర్లు పిలిచేదాకా, ఇది కూడా మళ్ళీ టెండర్లు పిలిచేదాకా కంటిన్యూ చేసుకుందని చెప్పాలి. వీళ్ళు ఏం భయపడి ఉంటారు నేను అనుకోవడం, దాంట్లో అవినీతి అంటారేమో అని.